ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ శుక్రవారము మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈరోజు దేవుడిచ్చు వాగ్దానము పరిశుద్ధ గ్రంథంలో నుండి 37వ సంకీర్తన 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఫ్రమ్ ది హోలీ బైబిల్ సామ్స్ 37 చాప్టర్ 5th వర్స్. కమిట్ యువర్ వే టు ది లార్డ్, trust also in him and he shall bring it to pass. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అనేక దినాల నుంచి నువ్వు అనుకుంది జరగటలేదని, నువ్వు ప్రారంభించిన పనిలో నీకు ఏమాత్రము కూడా సక్సెస్ కనబడట్లేదని నువ్వు చింతిస్తూ ఉన్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా అనేకులతో నీవు ఈ విషయమునకై అనేక విధాలుగా చర్చిస్తున్నావు, అయితే నీకు ఎవరు కూడా సరైన మార్గమును చూపలేదు. పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నట్లు నీ మార్గమును నువ్వు యెహోవాకు అప్పగింపవలసిన వాడివై అప్పగింపవలసిన వారమే మనమున్నాము. ప్రభు అయిన యేసుక్రీస్తు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ఆయన సెలవిస్తా ఉన్నాడు. కనుక ఈ ఆశీర్వాదమును పొందుటకు మనము జీవితంలో ఒక ముఖ్యమైన విషయమును అనుసరింపవలసిన వారమే ఉన్నాము. అది ప్రభు అయిన యేసుతో కలిసి జీవించుట. అది ఆశదకరమైన జీవితము. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నట్లయితే, మనము సమస్తమును ఆయనకు సమర్పించుకున్నట్లయితే, దాని కాలమందు అది చక్కగా నుండునట్లు ఆయన మన కొరకు సమస్తమును నెరవేరుస్తాడు. యేసు పెందలకాడనే లేచి ఇంకానూ చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళునట్లు మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలము. మనము కూడా ఉదయాన్నే లేచి దేవుని వాక్యము చదివి పనుల నిమిత్తమై దేవుని చిత్తము తెలుసుకున్నట్టుకు దేవుని ప్రార్థించి ఆ ప్రకారముగా నడుచుకున్నట్లయితే మన యొక్క యథార్థ హృదయమును దేవుడు చూసి, దేవుడు తనకు తాను మనకు ప్రత్యక్షమై మనము ఏ సమయంలో ఏమి చేయాలో ఆయన మనకు ఖచ్చితముగా బయలుపరుస్తాడు. సంకీర్తన 32:8 వచనం ప్రకారము, వారు నడవలసిన మార్గమును వారికి చూపించెను, వారి మీద దృష్టి ఉంచి వారికి ఆలోచన చెప్పెను, ఆయనను వెదుకు ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించు ఆశీర్వాదము ఇదే. దేవుని మార్గమును తెలుసుకోవాలని ఆశపడినప్పుడు మనము చేయవలసిన మొట్టమొదటి పని దేవుని మీద ఆనుకోవడము, ఆయన్ని ప్రార్థించడము. మనము ఆయన సన్నిధిలో వేచి ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షతను ఆయన నడిపింపును మనం పొందగలము. ఉపవాసముతో ప్రార్థించినప్పుడు ఆయన మనల్ని ఇంకా ఎక్కువగా హెచ్చించులాగు చేసినప్పుడు ఆయన నిశ్చయముగా మనకు వ్యతిరేకముగా ఉన్న సమస్త ఆటంకములను, అంధకార శక్తులను మరియు దురాత్మ క్రియలను నాశనము చేస్తాడు. ఆయన మార్గములు అద్భుతమైనవి. కనుక మనము మొదటిగా దేవుని సన్నిధిలో వేచి ఉండవలసిన వారమే ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరుడా, నాకు సంతానము లేదు, నాకు ధనము లేదు, నాకు వివాహము చేసుకున్నటకు సరియైన అందము లేదు, ఉద్యోగము లేదు, హోదా లేదు, ఒక ప్రత్యేకత లేదు, ఒక గుర్తింపు లేదు, ఇలాగా మొదలైన విధాలుగా నీవు బాధపడుతున్నావేమో. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేని గురికి కూడా నీవు చింతింపించిన అవసరము లేదు. దేని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీకు హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. దేవుడు మీ కన్నీరును చూచి ఉన్నాడు. ఆయన మీకు ఆశీర్వాదమును అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నాడు. అయితే మీరు చేయవలసినల్లా రెండు పనులు, మీ కార్యములను మరియు మీ మార్గములను దేవునికి అప్పగించుకునుడి. రెండవదిగా, ఆయన నా కార్యమును నెరవేర్చెను అను విశ్వాసముతో ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలపండి. ఆయన నుండి ఆశీర్వాదము పొందక మునిపే ఆయన స్తుతించుట ప్రారంభించండి. దేవుడు తానిచ్చిన వాగ్దాన ప్రకారము మీకు ఆయన యొక్క మేలులు నిశ్చయముగా అనుగ్రహించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నమ్మి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాఘనుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ శుక్రవారం మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మాకు వాగ్దానము చేసి ఉన్నారు, మీకు వందనాలు నాయన. ఈ మధ్యాహ్న వేళ సమయంలో తండ్రి, ఎందరైతే ఈ వాక్యమయందు విశ్వసించి ప్రభువా ఈ ప్రార్థనలో ఏకభవిస్తున్నారో వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. వాడు అడిగిన వాటికన్ను, ఊహించిన వాటికన్ను ప్రభువా గొప్ప ఆశీర్వాదంలో వారు నడవలసిన మార్గములను
వారిలో త్రోవలను వారికి చూపించండి నాయన. వారిని వారు కలిగిన వాటిని వారు చేస్తే ప్రయత్నం అన్నింటిలో కూడా వారిని ఆశీర్వదించండి. అలాగనే ఈ దినము ఎవరైనా వివాహమును జన్మదినమును శుభకార్యములు మొదలు పెడుతున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభువా, మరొక్కమారు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్స్ని ప్రభువా వారికి దయచేసి వారిని సంతోషపరచండి. త్వరలో రానే ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.